గతంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు కొంతమంది అధికారులు ఐఏఎస్ స్థాయి అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓ గుంటూరు జాయింట్ కలెక్టర్ గుంటూరు వీళ్ళందరూ కూడా పిఓఏ పిఓటీ ఈ యాక్ట్లు ఉన్నా కూడా అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి దళిత సోదరుల హక్కుల్ని కాలరాస్తూ వీళ్ళందరూ దళిత సోదరుల భూములు కొట్టేస్తా ఉన్నారు అని చెప్పి నేను సిఐడి వారిని ఆశ్రయించటం దానికి ముందు కొంతమంది దళిత సోదరులు మా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఫిర్యాదులు ఇవ్వటం అవి బేస్ చేసుకొని నేను సిఐడి వారిని ఆశ్రయించడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఎంత అన్యాయంగా దారుణంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులు కలిసి ఈ పేదవాళ్ళని దళిత సోదరుల్ని మోసం చేసి భయపెట్టి బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మేము పోరాటాలు చేసిన సంగతి కూడా అందరికి గుర్తుంది 2014 చివరిలో ఈ చట్టం తీసుకొచ్చి సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రాజధానిని ప్రకటించిన ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు వాళ్ళ పార్టీ వాళ్ళు దళిత సోదరుల్ని ఏ విధంగా భయపెట్టి బెదిరించారు అనేది సాక్ష్యాధారాలతోటి వీడియోల ద్వారా బయటకు వచ్చినాయి ఇవాళ నేను అదే వీడియోని ఒక్కసారి ప్లే చేయించి ప్రజల గమనించమని చెప్పి మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆ వీడియోని మీరు చూడమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి కొద్ది నిమిషాలు శివకోటి సభకి అమ్మేశాం దాని తాలూకా మొత్తం పొలంలో స్వాధీనం చేసేస్తున్నాయి వాళ్ళ నుంచి దాని తాలూకా మన చెక్కు డబ్బులు ఇచ్చారు సార్ బ్యాంకులు వేసేసుకోవడం వచ్చేసినాయి 1 లక్ష రూపాయలు ఆపుతున్నాం ఆ 1 లక్ష రూపాయలు రేపు సంతకాలు పెట్టినాక చేయండి ఆఫీస్ లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కానీ ఇచ్చేస్తాను అవి కూడా ఈ రోజు నుంచి దేని మనకేం సంబంధం లేదు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాం ఓకే పోలీస్ శివరామానికి అమ్మే విజయవాడకి ఈ రోజు దీనికి మనకేం సంబంధం లేదు దీని తాలూకా మనకి డబ్బులు ఇచ్చేసారు మొత్తం ఇలా నుంచి ఇదంతా స్వాధీనం చేసేస్తున్నాం ఏమా దీని మీద రేపు నుంచి సిఆర్డీ ఆఫీస్ లో తీసుకున్నా కానీ గవర్నమెంట్ తీసుకున్నా దీని మీద వచ్చే మొత్తం ఆయనకి వెళ్తాయి రేపు మీరు సంతకాలు పెట్టాలంటే వచ్చి కట్టాలి సిఆర్డీ ఆఫీస్ లో కానీ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ ఇష్టమేగా ఓకే కొంతమంది ముందు తీసుకెళ్ళండి డబ్బులు ఇచ్చేయి కూడా రిజిస్టర్ ఆఫీస్ లో వచ్చి Okay.
ఈ వీడియో నిడివి సుమారుగా 9 నిమిషాలు ఉందండి. ఈ 9 నిమిషాల వీడియో కూడా ప్రెస్ వారికి ఇప్పుడే అందజేస్తాను నేను, అందరికీ కూడా ఒక్కొక్క కాపీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారా, చూసినటువంటి వీడియోలో మంగళగిరికి సంబంధించి భూమిపుత్ర రియల్ ఎస్టేట్ అనే ఒక సంస్థ, కుమారెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా, అతను చేస్తున్న పని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు, అప్పటి నారాయణ, వీళ్ళందరూ కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పిలిచి ఫలానా విషయం అనేది చెప్పకుండా, మీరందరూ కూడా సమాజంలోకి వెళ్ళి తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఐడెంటిఫై చేసి మీకు ఇస్తాము. మీరు ఆ అసైన్డ్ సంబంధించినటువంటి రైతన్నల్ని పిలిచి, అయ్యా మీరు, నేను పార్టీని తీసుకొస్తాను, ఆ పార్టీకి మీరు అమ్మేసుకోండి, మీరు అమ్మకపోతే ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది దాన్ని, భూమిని, మీకు ఎటువంటి ప్యాకేజీ రాదు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టడం జరిగింది. ఇటువంటి విష ప్రచారాన్ని ఈ బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి, ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఆదేశాల మేరకు. పాపం పేదవాళ్ళు, వాళ్ళకి తెలియదు, పండించుకోవడం తప్ప రెండో సంగతి తెలియదు. వాళ్ళు భయపడిపోయి అతి తక్కువ రేటుకి వీళ్ళకి అమ్మటం. వీడియోలో అతను చెప్తా ఉన్నాడు, ఫలానా వల్లూరు సాంబశివరావు గారికి నీ భూమి అమ్ముతున్నావు, ఉదాహరణకు ఒక పేరు చెప్తున్నానండి నేను, అమ్ముతున్నావు, రేపొద్దున సిఆర్డీఏ వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి, ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే పెట్టాలి, ఇక నీకు ఎటువంటి ప్యాకేజీలు రావు, నీకు సంబంధం లేదు, నీకు ఈ డబ్బులు ముట్టినాయి కదా అని చెప్పేసి బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటా, క్యాష్ మొత్తం 9 నిమిషాలు చూస్తే తెలుస్తుందండి, కట్టలు కట్టలు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా క్లియర్గా ఆ వీడియోలో ఉంది. అసలు దళిత సోదరుల భూములు కొనడానికి భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి ఎవరు, ఎలా చేయగలిగాడు ఆ పని అంత డేర్గా, అంత ధైర్యంగా, వెనక చంద్రబాబు నాయుడు లేకపోతే? రెండవది, చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుసు కాబట్టే ఆ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని దళిత సోదరుల యొక్క భూములు మొత్తం లాక్కొని అవన్నీ కూడా చంద్రబాబు మనుషులకి, బినామీలకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది చాలా లోతైనటువంటి విషయం. అంటే దళిత సోదరులకి ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడెవ్వరూ రాబోయే రోజుల్లో దళితుడు అన్న మనిషి ఉండకూడదు, వాళ్ళకి అసలు దళితుల భూమి కొనకూడదని ఉన్నా కూడా చట్టంలో, అవి లాక్కొని ఇలాంటి వాళ్ళ ద్వారా వాటికి ప్యాకేజీలు మాత్రం చంద్రబాబు నాయుడు మనుషులకి ఇవ్వటానికి చేశాడు. ఇలాంటి బ్రహ్మానందరెడ్డిలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈ వీడియోని నేను సిఐడి వాళ్ళకి ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ బ్రహ్మానందరెడ్డి అన్న వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా నేను మీ ద్వారా సిఐడి పోలీసులు నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాదండి, ఈ ప్రాంతంలో అసలు 2014 కన్నా ముందు, అంటే ఆయన చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయకన్నా ముందు జరిగిన అసలు లోతైన విషయం, నాకు తెలిసినంత సమాచారం మేరకు ఈ భూములు లాక్కోవటానికి చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అనే దాన్ని నేను ప్రజలకి ముందు తీసుకురాదలుచుకున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజుల్లో, పేరు సాంబశివరావు అండి, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉన్నాడు, తిరుపతి బహుశా ఈవోగా చేసినట్టున్నాడు. నాకు తెలిసి పోలీసు వారు కనుక లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కల్ప్రిట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ చెప్పింది సాంబశివరావు గారికి, ఏమంటే మీరు రండి తిరుపతి నుంచి అడిగి గుంటూరు జిల్లా, మీరు వచ్చి ఇక్కడ మేము రాజధాని పెట్టబోతా ఉన్నాం, నాకు, నా మనుషులకి, నా పార్టీ వాళ్ళకి ఇక్కడి నుంచి లబ్ధి పొందేలాగా మీరు ప్లాన్ చేయాలి అని అంటే, ఈ మాస్టర్ బ్రెయిన్ ఉన్నది మాత్రం సాంబశివరావు అనే రిటైర్డ్ ఐఏఎస్ అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎలా చెప్పగలుగుతాను అని అంటే,
అసలు ఒక గ్రామానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించి ఆర్ఎస్ఆర్ కానివ్వండి అడంగులు కానివ్వండి అతి ముఖ్యమైనటువంటి రెవెన్యూ రికార్డులు మొత్తం కూడా ఆయా మండల రెవెన్యూ ఆఫీసుల్లో ఉండాలి ఇవాల్టి వరకు కూడా తుళ్ళూరు మండలంలో ఒక్కటంటే ఒక్క రికార్డు కూడా దొరకదండి మనకి ఆ రికార్డులు మొత్తం ఇదే సాంసరావు అనే రిటైర్డ్ ఐఏఎస్ ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టరు గుంటూరు చెరుకూరు శ్రీధర దగ్గరికి అదేవిధంగా అప్పుడున్నటువంటి కలెక్టరు కాంతిలాల్ దండే అక్కడికి ఈ రికార్డులు మొత్తం కూడా అన్అఫీషియల్గా దొంగతనంగా తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు దొంగతనంగా అనే మాట అంటున్నాను అని అంటే ఒక ప్రభుత్వ రికార్డు ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళినా కూడా రిజిస్టర్ మూమెంట్ ఉంటుందండి రికార్డు రిజిస్టర్ మూమెంట్ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అలాంటి రికార్డు రిజిస్టర్ మూమెంట్లో ఎక్కడా కూడా ఈ ఈ విలువైనటువంటి సమాచారం డాక్యుమెంట్లు తీసుకువెళ్తున్నట్టుగా ఎక్కడ రాయబడలా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఆ రికార్డులన్నీ దగ్గర పెట్టుకొని ఏది ఎంత అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూముల్లో కూడా శివాయి జమీందారు భూములు ఎన్ని డొంక భూములు ఎన్ని వరవలు ఎన్ని ఉన్నాయి కుంటలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా సపరేట్ చేయించి ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు వీళ్ళ నలుగురు ప్రధాన అధికారులుగా సాంసరావు నాయన వాళ్ళని కూర్చోబెట్టించుకొని ఈ రికార్డులు మొత్తం కూడా సేకరించి ఏ ఏ భూమిని ఏ విధంగా చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ మనుషులకి అనుకూలంగా మార్చాలి అనే మాస్టర్ బ్రెయిన్ నడిపించింది ఆ సాంసరావు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతా అందుకనే ముందుగా అసైన్డ్ భూములు సుమారు 4-5 వేల ఎకరాలు ఉన్నటువంటి ఈ భూముల్ని కొట్టేయాలి అని అంటే ఈ విధంగా ఇలాంటి భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా దళిత సోదరుల మధ్యలో భయాన్ని క్రియేట్ సృష్టించి ప్యాకేజీ రాదు అన్యాయంగా ప్రభుత్వం వెనక లాగేసుకుంటుంది సో మీకు ఇవాళ వచ్చిన డబ్బులే మీకు చాలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రచారం చేయించి వాళ్ళ భూములు వీళ్ళు అన్యాయంగా కొట్టేసి దాని ద్వారా ప్యాకేజీ మాత్రం వాళ్ళకు వచ్చేటట్టు ఆ ప్యాకేజీ వచ్చే సమయంలో ఏ ఒక్క దళిత సోదరుడు ఏ విధంగా కూడా మాట్లాడటానికి కూడా అర్హత లేని విధంగా సంతకాలు పెట్టించుకొని అలా చేయటం అనేది ఒక కుట్ర అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎంత సంఖ్యలో ఉన్నాయి అనేది ఆ రికార్డుల ద్వారా కలెక్టర్ ఆఫీసులో రేయింబగళ్ళు కూర్చొని ఎక్సర్సైజ్ చేయించి సాంసరావు అనే ఐఏఎస్ ఆఫీసరు వాటికి లేనటువంటి రికార్డులు మళ్ళా సృష్టించి ఆ రికార్డులన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు చెప్పినటువంటి పేర్ల మీదకి వాటిని మార్పించి వాటికి మళ్ళా ప్యాకేజీలు వచ్చేటట్టుగా చేయించుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఉంది దానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టర్లు ఆ కలెక్టర్లు కూడా కాంతిలాల్ దండే ఉన్నాడండి దాంట్లో అందుకనే సిఐడి వారిని ఇవన్నీ కూడా ఇన్డెప్త్ వెళ్ళమని కోరుకుంటా ఉన్నా నేను అదేవిధంగా కోన శశిధర్ ఇద్దరూ కూడా అసలు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలండి ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు ఒకే సామాజిక వర్గం ఓసీలు కానీ ఇద్దరు అప్పుడు పనిచేసిన కలెక్టర్లు కాంతిలాల్ దండే కానివ్వండి కోన శశిధర్ కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఐఏఎస్లు అయ్యి ఆ సామాజిక వర్గానికి దళితుల సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సింది పోయి నోట్ ఫైల్స్లో ఒకవేళ మీకు ధైర్యం లేదనుకోండి నోట్ ఫైల్స్లో ఏమండి ఇది అన్యాయం అండి తప్పండి అని చెప్పి వెలుగెత్తి సత్యాన్ని రాయటానికి భయపడిపోయి స్వజాతినే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా.